విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం, రేగిడి ఆమదాలవలస మండలం, మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఇన్ఛార్జి కోండ్రు మురళీమోహన్ ఆధ్వర్యంలో రేగిడి మండలం పెద్ద సిర్లాం గ్రామం మాజీ సర్పంచ్ పాలవలస రామచంద్రన్ నాయుడు అధ్యక్షతన వైసీపీ పార్టీని వీడి తెదేపాలో 400 కుటుంబాలు చేరారు. వీరిని సాదరంగా ఆహ్వానించి కోండ్రు మురళీమోహన్ పార్టీ కండువాలు వేశారు. ఈ కార్యక్రమంలో కోండ్రు మురళీమోహన్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో గ్రామీణ ప్రాంతాలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని అన్నారు. చంద్రబాబు వస్తేనే గ్రామీణ ప్రాంతాలకు మహర్దశ పడుతుందన్నారు. తెదేపా హయాంలో వ్యవసాయ రంగంలో 11% వృద్ధి సాధించాం. 24,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేశాం. కానీ నేడు గ్రామాల్లో అభివృద్ధి శూన్యమని అన్నారు. చంద్రబాబు హయాంలో సంక్షేమానికి పెద్దపీట వేశాం. ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ ఇచ్చాం అని అన్నారు. సంక్షేమానికి పుట్టినిల్లు టీడీపీ. సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసి ఆదాయం పెంచాం అని కోండ్రు మురళీమోహన్ గుర్తు చేశారు. అంటే ఒకసారి అర్థం చేసుకోండి, రైతులు మనం 80 కేజీలకి 5 నుంచి 7 కేజీలు ఆపుతున్నారంటే మరి పక్క ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఒక్క గ్రామ్ కూడా 80 కేజీలు తీసుకోవాలి. ఒకవేళ తడుతుంటే 2 రోజులు ఆపేసి తీసుకురండి అని చెప్తారు, లేకపోతే మీ దగ్గర ఆరేసి తీసుకోవడం జరుగుతుంది. కానీ ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో 5 నుంచి 7 కేజీలు తీసుకున్నారు. మరి గడపండి అంటే ప్రభుత్వం తెలుసు, నేను చేసి మాట్లాడాను, అలాగే అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడాను. కానీ ఎవరు కూడా సూపర్ సిక్స్ అని ఒక 6 పథకాలు పెట్టడం జరిగింది. మహాశక్తి పేరు మీద మహిళకి ఉచితంగా మరి జిల్లాలో ఎక్కడ చేయాలన్నా ఏపీ సాధించే ఫ్రీ అని ఈ సాధారణ. అలాగే మరి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందని సందర్భంగా. అలాగే మహిళకు సంబంధించి ఎవరైతే మన ఇంట్లో 18 ఏళ్ళు నిండిన ఏ ప్రతి మహిళకి ఎంత మంది ఉంటే అంతమందికి నెలకి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది సందర్భంగా. అలాగే మరి కన్యావందనం పేరు మీద మా పిల్లలు ఇద్దరున్నా 3 ఉన్నా ఎంత మంది ఉంటే 4 ఉన్నా 4 కూడా సంవత్సరానికి 12 తారీఖు లోపు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తారని చెప్పుకుంటే చంద్రబాబు గురించి ప్రతి విషయం ఆలోచిస్తారు. ఏదైనా ఎమ్మెల్యే ఫైల్ పట్టుకుంటే ఫైల్ వెంటనే చదివి అవసరమైతే వెంటనే డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు ఎమ్మెల్యే వల్ల తెలుగుదేశంలో చేరి 3 మాసాల్లో ఆయన దగ్గరికి వెళ్తే చాలా ఫైల్ మీద సంతకం పెట్టడం. అలాగే ఇల్లు అర్థించాలన్నా విపరీతమైన ట్రాఫిక్ ఉంది, అందుకోసం దానికి ఎన్నో జరిగాం, దాన్ని కూడా గెలిచిన తర్వాత ఇద్దామని చెప్పడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా మరి ఒక నాయకుడు ఒక మున్సిపల్ నాయకుడు కాబట్టి